ఓం శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి కార్తీక మాసంలో అంటే నవంబర్ నెల రవిశుక్రులు శుభులు. రవిశుక్రులు శుభులు. రవి ఆత్మకారకుడు, శుక్రుడు కుటుంబకారకుడు. కుజబుధులు అర్ధశుభులు. తత్ఫలితంగా ఏమవుతుందంటే క్రీడలపై కళలపై ఆసక్తి పెరుగుతుంది. రత్నాలు, బంగారం, వెండి, వస్త్రాల వ్యాపారులకు, చిన్న తరహా పరిశ్రమ వారికి, చేతి పని వారికి పురోభివృద్ధి ఉంటుంది. తర్వాత ముద్రా యంత్రాలతో పనిచేసేవాళ్ళు అంటే ప్రింటింగ్ ప్రెస్, అలాంటి వాళ్లకు ఇది అనుకూలమైన సమయం. ట్రాన్స్పోర్ట్ రంగంలో వస్తువులను అటు ఇటు చేరవేస్తుంటారు కదా, ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసే వాళ్ళకు ఆందోళన తప్పదు. తర్వాత ద్వితీయ అర్థంలో అందరికీ బాగుంటుంది. సమాజంలో అర్ధశుభులు కదా కుజబుధులు, అందుచేత ద్వితీయ అర్థంలో బాగుంటుంది. అనుకూలమైన కాలం అందరికీ కూడా. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉన్నది. ఇంకా కుజబుధుల గురించి మనం చెప్పుకున్నాం కదా, కుజుడికి అంగారక ముద్రలో, బుధుడికి ఈ ముద్రలో జపం చేయాలి. 7 సార్లు అంగారక మంత్రం, ఓం క్రాం క్రీం క్రౌం సహ ఓం భూర్భువ స్వః అంగారకాయ నమః. తర్వాత బుధుడు 17 సార్లు ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ సౌమ్యాయ నమః. అందుచేత ద్వితీయ అర్థంలో అందరికీ కూడా బాగుంటుంది. శుభం భవతు.